నేను నీకు తోడై ఉండాలి, అప్పుడు నీ ఎదుట ఎవడు ఉండడు. ఒక దారి మీద ఏడుగురు కలిసి ఒక దారి మీద నీకో నీ మీదకి వచ్చిన వాళ్ళు ఈ ఏడు దారిలో పరారవుతారు, ఎందుకంటే నీకు నేను తోడై ఉంటాను కాబట్టి. నీ వైఫల్యం కూడా విజయమైతే నీ చీకటి కూడా నీకు వెలుగుగా మారింది, ఎందుకంటే నేను నీకు తోడై ఉన్నాను కాబట్టి. నీ ముందు సముద్రాల వంటి సమస్యలు కూడా పాయలైపోతాయి, నీకు దారి దొరికిద్ది, ఎందుకంటే నేను నీకు ముందు నడుస్తాను, నేను నీకు తోడై ఉంటాను కాబట్టి. నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది కాబట్టి నీకు ఎదురుండదు. వినండి, బాగా వినండి. నీవు ఏ కార్యం కోసం పని మొదలుపెట్టావో దాన్ని సంపూర్తి చేస్తావు. ఏది సాధించాలని పిలువబడ్డావో అది నీ వల్ల సంపూర్ణంగా నెరవేరుద్ది. నా కుమారుడా యెహోషువా, నేను నీకు చెప్పిన ప్రకారం నడవటానికి నువ్వు సాధన చేస్తే అంతే చాలు. నేను ఒకటి చెబితే నువ్వు రివర్స్ నడిచావు అనుకో, నీతో నడవటానికి నేను ఇబ్బంది పడతా. అర్థమైందా? నేను నీకు తోడై ఉండునట్లు నా మాటల్ని నువ్వు గౌరవించాలి. మీరుంటారా? మీ మాటలు పెడచెవిన పెట్టే ఇంట్లో మీరుంటారా? ఎన్ని రోజులు ఉంటారు? ఉంటే మీరు ఏది చెప్పినా చేయరా ఇంట్లో? మీకు విలువ లేదు, మీ మాటకి విలువ లేదు, అలాంటి ఇంట్లో మీరు ఎన్ని రోజులు ఉంటారు? అంటే సొంత ఇళ్ల సంగతి చెప్పట్లేదు నేను, సొంత కుటుంబాల్లో వాళ్ళు ఎన్నా ఎనకపోయినా తప్పదుగా, నీకు మరో ఇంటికి పోయి బతకలేవు కదా, అది నీ ఇల్లు. అది కాదు నేను చెబుతుంది, బయట ఇళ్లల్లో ఎంత ఎన్ని రోజులు ఉంటావు నువ్వు నీ మాటకు గౌరవించని ఇళ్లల్లో ఉండగలమా? కాబట్టి మనం ముందు ఆ ఇంట నివసించాలంటే సౌకర్యాలు ఉన్నాయా లేవా అనేది సంగతి తర్వాత, కానీ మన మాటకు విలువ ఉందా లేదా ఇక్కడ. కొన్ని ఇళ్లలో అన్ని సౌకర్యాలు ఉంటాయండి, గదులు ఏసీ గదులు ఉంటాయి, అన్ని తిని బండారాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి ఇళ్లలో, మనల్ని ఆహ్వానించారు, కానీ ఒక్కడు మన మాట ఉండు. అన్నీ ఉన్న ఆ కొంపలో పొరపాటును కూడా ఉండం మనం, అవునా? కొంతమంది ఉంటారు అవేమి ఉండవు, ఏదో కొద్దిపాటి నివాసం, అల్పమైనవన్నీ ఉంటాయి కొన్ని కొన్ని, కానీ ఆ ఇంట్లో ప్రతి ఒక్కరూ నీ మాట గౌరవిస్తారు. ఇప్పుడు నువ్వు ఆ ఇంట ఏమీ లేకపోయినా అందులో ఉండగలవు నువ్వు, ఎందుకంటే వాళ్ళు నీ మాటను ప్రేమించి గౌరవించేవాళ్ళు. సంపన్నులు కాకపోయినా నీ మాటకు విధేయులు, ఉండబుద్ధి అయింది నీకు. సంపన్నులు ఉన్నారు, అన్నీ ఉన్నాయి, కానీ నీ మాట లెక్క చేయరు, ఏం చేయను ఇంకా. దేవుడు కూడా అంతే, ఆయన మాట వినేవాడు. నిరుపేదైనా పర్వాలేదు, అవసరమైతే నేను నిన్ను ఐశ్వర్యవంతుణ్ణి చేస్తానంటాడు ఆయన. ఆయన మాట వినడానికి ఇష్టపడేవాడు. పిచ్చోడైనా సరే, పిచ్చోడై ఉండి తిక్కలోడై ఉండి సమాజం చేత రే ఎట్ట బతుకుతావురా నువ్వు, అరే ఎట్ట బతుకుతావురా అనిపించుకున్నవాడివైనా సరే నువ్వు దేవుని మాట వినాలని డిసైడ్ చేసుకొని ఆయన మాటని ప్రేమించి గౌరవించే మనసు నీకుంటే, ఓ పిచ్చోడా, ఆ పిచ్చోడన్న వ్యక్తులే నిన్ను మేధావి అని అభివర్ణించేటట్టు ఆయన చేస్తాడు, ఆయన చేస్తాడు. అది ఆయన చేతిలో పని. నేను చెబుతున్నాను, లోకములో ఉన్న జ్ఞానమంతటి కంటే గొప్ప జ్ఞానం ఏంటంటే దేవుని అందలి భయభక్తులు నిలిపి దేవుని మాటను ప్రేమించుట గౌరవించుట, అది జ్ఞానం. అంతకు మించిన జ్ఞానం లేదండి నన్ను అడిగితే. నేను అందరికీ చెప్తా, అక్కడ సక్సెస్ కావాలి మనం, అక్కడ విజయం పొందాలి మనం. ఆ మాటల్ని మీరేటట్టు చేస్తాడు సాతాను, ఆ మాటల మీద నువ్వు నిలబడమంటాడు దేవుడు. ఇదే ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా ఫైటింగ్. సైతాన్ తెచ్చే శోధనలన్నీ దేవుని మాటలు మీరేటట్టు చేయటానికే. దేవుని వాక్యం అంతా నీకు బోధించేది ఆ మాటల్లో నిన్ను నిలబెట్టాలని. ఈ సంఘాలు, ఈ కూడికలు, ఈ కోటాలు, ఈ ఉపదేశాలు, ఈ ప్రసంగాలు, ఈ గొడవ అంతా అందుకే. ఆడేమో నిన్ను దేవుని మాటల్లోంచి తప్పించాలని, ఆయనేమో నిన్ను ఆయన మాటల మీద నిలబెట్టాలని. పండు తినొద్దు అంటాడు ఆయన, అబ్బే తింటే ఏం కాదు నువ్వు కూడా దేవుడు అవుతావు తిను అంటాడు వాడు. నేను చెప్పింది సత్యం అంటాడు దేవుడు, ఒట్టితే దేవుడు అంతే చెబుతాడు ఏం కాదు తిను అంటాడు వీడు.
ఫస్ట్ నుంచి ఇదే పోరాటంగా దేవుని వాక్యం నీకు వినబడుతుంటుంది, ఇదిగో ఇందులో నిలబడు నువ్వు అని. సైతన్గాడు వచ్చేమంటాడు, పసికర్లోడికి కూడా లేవు ఇన్ని పత్యాలు. ఎవరికే పసికర్లు, పచ్చకామెరలో వచ్చినోడికి కూడా లేవు ఇన్ని పత్యాలు. ఓరే నాయన అది చూడకూడదంట, ఇది చూడకూడదు, అట్లా చేయకూడదండి, ఇట్లా చేయకూడదు, అది ఇది ఇది అది. ఓరే నాయన ఏది రా, అదే ఎట్టరా మనిషి బతికేదే. మనిషి అన్నప్పుడు కొన్ని అట్ట ఇట్ట నడుపుతుంటాయి, అసలు ఏమీ చేయకూడదు, ఎట్లా ఏమీ చేయకూడదు అంటే ఎట్లా ఏం కాలే అంటాడు వాడు. ఏయ్ జాగ్రత్త అంటాడు ఈయన, ట్రాక్ తప్పియటానికి ఒకరు, ట్రాక్ మీద నిలబెట్టడానికి మరొకరు. ఇప్పుడు మన మీద జరుగుతున్న పనంతా అదే. ఎంతమందికి అర్థమైందో ఏమో, టోటల్ సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు ఇందులో మేధావి ఎవరు, జ్ఞానవంతుడు ఎవరంటే, దేవుని మాటలను ఆధారం చేసుకొని ఆ మాటల మీద నేను నిలబడి ప్రయాణం చేయాలనుకుంటారు చూడు వాళ్ళు జ్ఞానవంతులు. వాళ్ళు ఐశ్వర్యవంతులు కాకపోయి ఉండొచ్చు, లోకం గొప్ప అనుకునే జ్ఞానం వాళ్ళ దగ్గర లేకపోయి ఉండొచ్చు, లోకం వాళ్ళని పిచ్చోళ్ళని ఉండొచ్చు, గొప్ప వంశపు వాళ్ళు కాకపోయి ఉండొచ్చు, పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి కుటుంబాలు కాకపోయి ఉండొచ్చు, అగ్రకులం కాకపోయి ఉండొచ్చు, ఆస్తిపాస్తులు అంతస్తులు లేకపోయి ఉండొచ్చు, కానీ దేవుని మాట చొప్పున బ్రతకడానికి సరిగ్గా తీర్మానం చేసుకున్న ఒకడు ఇవేవి కలిగి లేకపోయినా ఆ అభిప్రాయాన్ని కలిగి ఉన్నాడు చూడు ఆయన మాట అని. ఆ ఒక్కటి చాలు, లేవు అనుకున్నవన్నిటిని కూడా అవసరమైతే డబుల్ దేవుడు ఇవ్వగలడు.